మనకు ఆ గోదావరి నీళ్ళు వచ్చి మన కుంటల చెరువులన్నీ నిండినాయి అనుకో, సీకోడు నవ్వినట్టు ఉంటది, సీకోడులో మురుపం ఉంటది. మనకి ఎట్లుంది బతుకమ్మ పండుగ వస్తే ఒక్కొక్క పండుగకు కనీసం బతుకమ్మ వేసుకుందామంటే చెరువుల సుక్క నీళ్లు లేని పరిస్థితి చూసినాం మనం. ఆ పరిస్థితి పోవాలి. మనం ముఖం మొగులుకు పెట్టి చూడాల్సిన అవసరం లేకుండా మనం నేలకేసి చూసి దుక్కి దున్ని బ్రహ్మాండంగా పంటలు వేసుకొని రెండు పంటలు పండించే రోజు మన దుబ్బాకకు రాబోతా ఉంది, మన చీకోడుకు రాబోతా ఉంది. ఎక్కువ కాలం లేదు, యుద్ధం లెక్క పనిచేపిస్తుంది ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా నీళ్ళు వచ్చినాయంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇలా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తెచ్చుకుందాం. ఇంకా మంచినీళ్ళు ఎట్లొచ్చినాయో, మళ్ళొచ్చే వానకాలం నాటికి గోదావరి నీళ్లు తెచ్చి జూన్ నెలలోనే మన చెరువులు కుంటలన్నీ నింపుకోబోతున్నామనే మాట కూడా తెలియజేస్తా ఉన్నాం. ఓ గంట పెద్ద పని జరుగుతున్నది, 70 ఏళ్ళకేళ్ళు కాని పని. ఓ 100 తాటి చెట్ల ఎత్తు తీసుకొస్తున్నాం నీళ్లు. గోదావరి నది 100 మీటర్ల ఉంటది, మనం 500 ఉన్నాం. అంటే 100 తాటి చెట్ల ఎత్తు ఎత్తి మన నీళ్లు మన పొలాలు నడిపే గొప్ప ఒక భగీరథ పని ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓ అలాంటి మంచి పని జరుగుతుంది. ఒక్కసారిగా నీళ్లు గోదావరి నీళ్ళు వచ్చి చీకోడు నేలను ముద్దాడినాక ఇంకా చీకోడుకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? రెండు పంటలు పండుతాయి, చేతి నిండా పని దొరుకుతుంది, అందరికీ పాడి పెరుగుతుంది, పంట పెరుగుతుంది, గొర్రెలు మేకలకు లాభమవుతుంది, మా మత్స్యకారులకు చేపలు పట్టుకుంటే లాభమవుతుంది, ప్రతి ఒక్కడికి చేతి నిండా పని దొరుకుతుంది. అట్లా మనకు ఒక మంచి రోజులు కూడా రాబోతా ఉన్నాయి. అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి రెండు కళ్ళలాగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ నూకలు జల్లినాయి తెలంగాణ మీద. ఎవరికేం ఆశలు లేవు. ఇక తెలంగాణ అంటేనే టీఆర్ఎస్, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనేది ఇలా ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి, ఈ ఆడికి పోయినా ఏమంటున్నారు, వాయిదా వేయాలి ఓట్ల తిప్పుడే, కోర్టుకు పోతాం స్టే కావాలి, ఓట్లు బంద్ కావాలి అని మాట్లాడుతుంది. దుబ్బాకలు ఒక్కడనే గెలుస్తాడు వాడు. అంటే వాళ్ళకి తెలుసు అన్నట్టు జనం అంతా కేసీఆర్ వైపు ఉన్నారు. మర్చిపోతారా ప్రజలు? ప్రజలు మర్యాదస్తులు, ప్రజలు నీతిమంతులు, ప్రజలు పనిచేసే వాళ్ళని కోరుకుంటారు, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలని కోరుకుంటారు. అందుకే ఇలా ప్రజలందరూ కూడా మన టీఆర్ఎస్ వైపు, మన కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. అందువల్ల నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, సర్పంచ్ గారు ఎంతో ప్రేమతో దొలకొచ్చిండు, కానీ నేను కూడా ఇచ్చిన మాట ఏం తప్పను. ఒక్క 2-3 నెలలు కొద్దిగా టైం అయింది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయి మార్చి తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ మీ సర్పంచ్ గారు అడిగిన పనులు ఇప్పుడు కొన్ని ఇస్తాను. దశల వారీగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ చీకోడు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా అన్ని రకాలుగా ఈ చీకోడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రావడంతో నా పని అయిపోలే, ఇవాళ రావడంతో నా పని ప్రారంభమైంది. గ్యారంటీగా రామలింగన్న, నేను ప్రతి 3 నెలలకో 4 నెలలకో చీకోడుకు వస్తూనే ఉంటా, ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. మీరు కూడా దయచేసి ఇవాళ ఎంత శుభ్రంగా ఉందో నేను ఎప్పుడు వచ్చినా ఊరు అంత శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు జ్వరాల మీద బాగా ఖర్చు పెట్టుంది, రోగాల మీద బాగా ఖర్చు పెట్టుంది. మరి ఆ జ్వరాలు రోగాలు రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ నివారణ జరగాలి. ప్లాస్టిక్ ఎవరి చేతులు చూసినా ప్లాస్టిక్ సంచులే, పెళ్లికి పోతే తినే ప్లేటు ప్లాస్టిక్దే, మంచినీళ్ళు తాగితే ప్లాస్టిక్ గ్లాసే, ఆ ఐస్ క్రీమ్ పెట్టారు ఎంకసీది ప్లాస్టిక్ చెంచా ప్లాస్టిక్ కప్పు అంతా ప్లాస్టికే. దుబ్బాకేలు అప్పుడప్పుడు ఏదైనా చేత కాకపోతే అన్నం వండుకొని కూర కొనుకొస్తారు, ప్లాస్టిక్ కవర్లో సాంబార్ కొనుకొస్తారు, టిఫిన్ ప్లాస్టిక్ కవర్లే కొనుకొస్తారు, దవాఖానలు ఉంటే ఎప్పుడైనా కొనుక్కపోతారు, కొనకపోతే గరం గరం సాంబార్ను ప్లాస్టిక్ కవర్లో పోతారు. ఆడికి పోయే వరకు సగం ప్లాస్టిక్ కరుగుతుంది, సాంబార్లో కలుస్తుంది, అది కమ్మగా కడుపులకు పోతుంది, క్యాన్సర్ బీమారి వస్తుంది. ఇగో ఇవన్నీ జరుగుతున్నాయి. మనకు జరగద్దంటే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించాలి. వెనకట మంచిగా బట్ట సంచులు ఉంటుండే, జూట్ బ్యాగులు ఉంటుండే, ఇప్పుడు కూడా మనం అట్లా ఆలోచన చేసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి సంబంధించింది. సరే, అభివృద్ధి అంటే మేము చేస్తాం, మీ పని లేదని అడిగితే తప్పకుండా మేము చేస్తాం, మా బాధ్యత ఉంది. కానీ ప్రజలు కూడా ఇవాళ మీరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ అక్షరాస్యత మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చిండ్రు, ఈచ్ వన్ టీచ్ వన్. అంటే ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలతో చూస్తే తెలంగాణ అన్నిట్లలో 1 ఉంది. అభివృద్ధిలో 1, 24 గంటల కరెంటు ఇవ్వడంలో 1, ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇవ్వడంలో 1, కేసీఆర్ కిట్ ఇవ్వడంలో 1, ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇవ్వడంలో 1. ఎంత పంట పండింది, ఇవాళ భూమికి బరువు అయ్యేంత వరి పంట పండినా కూడా రైతుకు ఇబ్బంది లేకుండా పంట కొని మద్దతు ధర ఇవ్వడంలో కూడా తెలంగాణ 1.
అట్లే అన్నిట్లలో చేసినాం, ఒక్క దాంట్లో మాత్రం వెనుక పడ్డం. అక్షరాస్యత. మా దేశంలో మనం ఏమంటున్నారు అంటే తెలంగాణలో చదువు రాని వాళ్ళు బాగా మంది ఉన్నారు అంటున్నారు. అది మనకు చెడ్డ పేరు కాదా? అదేం పెద్ద గొప్ప పని కాదు. 65 ఏళ్లకు కంటే తక్కువ ఉన్నోళ్ళు, చిన్న వయసు ఉన్నోళ్ళు, 65 ఏళ్ళు నిండిన వాళ్ళు వద్దు. నిండనోళ్ళు ఎవరైతే ఉన్నారో జర మీ పేరు సంతకం పెట్ట రావాలి. మీకు మీ సంతకం మీకు చదువు వచ్చేటట్టు చేసుకుంటే మనం కూడా అక్షరాస్యతలో దేశంలో 1 అవుతాం. మా సర్పంచ్ గారు నన్ను చాలా పనులు అడిగిండు. నేను ఒక కండిషన్ పెడుతున్నా ఆయనకు. ఈ ఊర్లో మా అంగన్వాడీ టీచర్లు, మా ఆశా వర్కర్లు, పంచాయత్ సెక్రటరీ గారు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, చదువుకున్న నిరుద్యోగ యువకులు మీరందరు కలిసి ఒక 10-15 రోజుల లోపల సంపూర్ణ అక్షరాస్యత సాధించిన గ్రామంగా ఈ చీకోడ్ను నువ్వు తీర్చిదిద్దు. నువ్వు అడిగిన పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ చీకోడ్ను తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా. అక్షరాస్యత సాధించేది మీరు. అమ్మ మీరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం వెనుక ముందు కావాల్సిన అవసరం లేదు. ఏలు ముద్ర కొట్టుడు ఎందుకు? పెన్ను బట్టి సుజాత అని రాయరాదా మనకు? నిర్మల అని రాయరాదా మనకు? పిలగాలు నేర్చుకుంటారు, 3 అక్షరాలు రాయరేమా మనం? జర్ర మీరు మనిషి మీద తీసుకుంటే 3 వద్దుల్లో నేర్చుకుంటారు. మంచి మీరు వేసే ముగ్గుల ముందుకు ఈ అక్షరాలు ఎంత అక్క? బతుకమ్మ పండుగ ముంగట మా అక్క జిల్లలో వేసే ముగ్గుల కంటే గొట్ట ఇది. ముగ్గులు ఎంత గొట్టు ముగ్గులు వేస్తారు, ఎంత మంచి ముగ్గులు వేస్తారు మీరు బతుకమ్మ పండుగ నాడు వాకిట్లల్లా. దానికంటే గొప్ప విషయం ఏం కాదు ఈ అక్షరాలు నేర్చుకోవడం. కొద్దిగా మా అక్క జిల్లలు ఈ ముసల్తనానికి ఎందుకు తీరా అనుకోవద్దు అంతే. ఎందుకంటే ఇది మీ ఆత్మగౌరవం, మన చీకోడు గౌరవం, మన తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. అందువల్ల మా అక్క జిల్లలైనా మా పురుషులైనా సరే అందరు కూడా దయచేసి మా వాళ్ళు నేర్పిస్తారు. అదేం కష్టమున్న పని కాదు, రూపాయి ఖర్చు పెట్టే పని కాదు, మన గౌరవం. మా ఊళ్ళో ఏలు ముద్రోళ్ళు ఎవరు లేరయ్యా, మేమంతా సంతకం పెడతాం, మాకు రాయొస్తుంది, చదువు వస్తుంది అంటే అది మనందరికీ గౌరవం. మన ఊరికే విలువ పెరుగుతుంది తప్ప తగ్గేదైతే ఏమి ఉండదు. అందువల్ల మా చీకోడులో ఇదొక్క పని నువ్వు చేయి తమ్మి. నువ్వు అడిగిన పనులు లాస్ట్కున్న లిస్టు ఒకటికొకటి నేను చేసుకుంటూ వస్తా. అన్ని పనులు కూడా తప్పకుండా ఒకటికొకటి నేను చేసుకుంటూ వస్తా. ఇవాళ నేను రావడం అనేది ప్రారంభం. ఇందాక మా లింగన్న కార్లు అదే చెప్పిండు నాకు, ఇక 3 నెలలకోసారి రావాలి నువ్వు అంటుండు. వస్తా, తప్పకుండా వస్తాం. వచ్చి మీరు అడిగిన పనులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి శాంక్షన్ చేసుకుంటూ మీరు కోరిన విధంగా చీకోడు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ జై తెలంగాణ.